हाँ నీలో బకెట్ దగ్గర పెట్టుకోరు. మీరు కెమెరా రే ఎంత తీసుకో కెమెరా. మీరు కెళ్ళే అన్న మేడం కొంచెం సైజ్ మేడం మేడం సార్ సార్ నిజామాబాద్ నగరంలో సిఎస్ఐ కాలేజ్లో తలపెట్టినటువంటి మెగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ నేను నాతో పాటు కలెక్టర్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్, నాయకులు, విద్యార్థులు అందరు కూడా కలిసి ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో మరి అందరినీ ఉత్సాహవంతులు చేస్తూ మరి చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆక్సిజన్ లెవెల్స్ పెంచాలనే ఉద్దేశంతో మరి భావి భారత పౌరులకి మంచి ఆక్సిజన్ రావాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి అందరు కూడా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని తమ కార్యక్రమంగా భావించి చెట్లు నాటాలని చెప్పేసి పిలుపునిస్తూ జై తెలంగాణ. ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో మొక్కలు నాటుకోవడం అనే కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సిఎస్ఐ పాఠశాల కళాశాలలో మనం మొక్కలు నాటుకునే కార్యక్రమాన్ని గౌరవ స్థానిక ఎమ్మెల్యే శ్రీ బీగాల గణేష్ గుప్తా గారు, గౌరవ మేయర్ శ్రీమతి ఆకుల సుజాత గారు, తర్వాత కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్స్, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కమిషనర్ గారు, విద్యార్థులు, పట్టణ ప్రజలు వీళ్ళందరూ కూడా ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఏదైతే మనకు హరితధనం, పచ్చదనం, చెట్లు తగ్గిపోతున్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలో ఆ ఉద్దేశంలో భాగంగా ఇప్పటివరకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లక్ష్యం ఏదైతే 318,000లో దాదాపు 250,000 మొక్కలు మనం నాటుకున్నాం. మిగతా మొక్కలను కూడా కొద్ది రోజులే నాటుకుని లక్ష్యాన్ని మనం సాధిస్తాము. ప్రతి విద్యార్థి కనీసం 6 మొక్కలు నాటాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపట్టాము. వీరందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా దీనిలో భాగస్వాములు అవుతున్నారు. ప్రజలందరూ కూడా భాగస్వాములై చెట్లు నాటి పచ్చదనాన్ని పెంచాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా వచ్చే సంవత్సరం మనకు ఏదైతే టార్గెట్ ఏది ఉందో ఆ టార్గెట్ను కూడా కంప్లీట్ చేసుకుంటాం. ప్రజలందరూ, తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహకారం ఆశిస్తున్నాను. అందరూ కూడా సహకారం.